క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి ప్రభు పక్షంగా నిలబడటానికి కృప చూపిన ఆ దేవాతి దేవునికి నేను ఎంతైనా వందనస్తుని, అలాగే నన్ను ప్రేమించి ఈ టీవీ పరిచర్య స్పాన్సర్ చేస్తున్నటువంటి మా ప్రియులు సెయింట్ చార్లెస్ ఇంగ్లీష్ మీడియం స్కూలు అధినేత అయినటువంటి దేవరపల్లి ఉదయభాన్ ప్రకాష్ గారికి, వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే వాక్యం వింటూ మీ అమూల్యమైన సలహాలు ఇస్తూ ప్రార్థన అవసరతలు తెలియపరుస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. దేవుని మహాకృపను బట్టి ఈ టీవీ పరిచర్య దేదీప్యమానంగా దేవుడు కొనసాగిస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. అందును బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. అలాగే మరి బైబిల్ కాలేజీ కూడా దేవుని మహాకృపను బట్టి అనేక ప్రాంతాల్లో బైబిల్ కాలేజీలు జరగడానికి దేవుడు మార్గాన్ని సరళం చేస్తూ ఉన్నాడు. సుమారుగా ఒక 200 మంది ఈ సంవత్సరం మా బైబిల్ కాలేజీ జాయిస్ బ్యాప్టిస్ట్ బైబిల్ కాలేజీ తరఫున ట్రైనింగ్ పొందుతున్నారు. అందును బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. అలాగే కర్ణాటక ప్రాంతంలో మునీరాబాద్ అనే ప్రాంతంలో నూతనంగా బైబిల్ కాలేజీ ప్రారంభించడానికి దేవుడు మార్గాలను సరళం చేశాడు. అందును బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. అలాగే ఛత్తీస్గఢ్ ప్రాంతము గోవా ప్రాంతంలో రేపు మే మాసంలో బైబిల్ కాలేజీలు క్లాసులు ప్రారంభించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ రెండు రాష్ట్రాల్లో కూడా బైబిల్ కాలేజీలు ప్రారంభించడానికి దేవుడు మార్గాలను సరళం చేయలాగిన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాం. గత మాసంలో కర్ణాటకలో సుమారుగా 100 మొదటి క్లాసులోనే వారు అడ్మిషన్ తీసుకున్నారు. నిజంగా చాలా సంతోషం, ఎందుకంటే నేను బైబిల్ కాలేజీ ప్రారంభించినప్పుడు నా ఆశ ఏంటంటే ఈ 13 జిల్లాలో ఒక సంవత్సరం బైబిల్ క్లాసులు జరపాలి అని నా ఆశ, నా ప్రార్థన. నేను ఈ జిల్లాల వరకు, ఈ రాష్ట్రం వరకే నేను ఆశపడ్డాను, ప్రార్థన చేశాను. కానీ దేవుడు, నేను ఒక రాష్ట్రం అనుకుంటే, జిల్లాలు అనుకుంటే, దేవుడు అనేక రాష్ట్రాల్లో బైబిల్ కాలేజీ ప్రారంభించడానికి దేవుడు మార్గాన్ని సరళం చేస్తూ ఉన్నాడు. మా పరిచర్య కొరకు కూడా ప్రార్థన చేయండి. అలాగే నా జీవితంలో మొదటిసారిగా కృపాకుసుమాలు అనే ఒక బుక్ ప్రింట్ చేయడం జరిగింది. మరి అది ఊహించిన విధంగా మంచి రెస్పాన్స్ వచ్చి అనేక మంది సేవకులకి ఆ బుక్ ఉపయోగకరంగా ఉంది. మరి రెండవ పుస్తకం ప్రింటింగ్ జరుగుతూ ఉంది, కృపావాక్యములని. నా టీవీ ప్రసంగాల్లో నేను చేసిన కొన్ని అమూల్యమైన ప్రసంగాలను కృపావాక్యము అనే రెండవ పుస్తకాన్ని, మరి ప్రింటింగ్ వర్క్ జరుగుతూ ఉంది. త్వరలో అది కూడా మరి అనేక మంది సేవకులకి మేలుకరంగా ఉండడానికి, అది అందరికీ అందుబాటులో రావడానికి, ఆర్థిక పరిస్థితుల కొరకు, ఆ ప్రింటింగ్ పనుల కొరకు కూడా మీరందరూ కూడా ప్రార్థన చేయాలని నేను మనవి చేస్తూ ఉన్నా. అలాగే కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మా కుటుంబం కొరకు, మా పరిచర్యల కొరకు మానక ప్రార్థన చేయండి. ఈ మధ్య అండమాన్ ప్రాంతము అలాగే కర్ణాటక ప్రాంతము ఆ పరిచర్యకి వచ్చినప్పటి నుంచి మరి టైఫాయిడ్ జ్వరంతో 1-2 బాగా బలహీనయ్యాను. మరి దేవుడు మరలా నాకు శక్తినిచ్చి స్వస్థతనిచ్చి పరిచర్య ఆగిపోకుండా దేవుడు నన్ను వాడుకుంటూ ఉన్నాడు. కేవలం అది మీ ప్రార్థనలు, దేవుని కృప అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి హెబ్రీయుల రాసిన పత్రిక 5:8 చదువుకుందాం. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభులు వారు ఒక శ్రేష్టమైన మాటను తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన ఈ భూలోకములో దేవుని కుమారుడుగా ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు పొందాడు,
ఎన్నో అవమానాలు పొందాడు, ఎన్నో నిందలు పొందాడు. వాటన్నిటిలో నుంచి ఆయన, నేను ఒక పాఠం నేర్చుకున్నాను, అదేంటంటే విధేయత నేర్చుకున్నాను అని తెలియపరుస్తూ ఉన్నాడు. ఈరోజున వాక్యం ఇచ్చున్నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది సిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటున్నారు కానీ వారి జీవితాల్లో మార్పులు రావట్లేదు. చాలామంది సిలువ ధ్యాన కూడికలో పాల్గొంటున్నారు కానీ వారిలో విధేయత రావట్లేదు. చాలామంది వాక్యాన్ని వింటూ ఉన్నారు, చాలామంది దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నారు, చాలామంది దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, కానీ వారి జీవితాల్లో విధేయత అనేది కనిపించట్లేదు. ఈరోజున చాలామంది విధేయత అంటే ఏంటో కూడా తెలియని అనుభవాలు మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని విడలారా. అసలు క్రైస్తవ జీవితంలో మందిరానికి వెళ్తున్న విశ్వాసుల్లో విధేయత అంటే తెలియని వారు కూడా ఈరోజున చాలామంది మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఈ వాక్యం ద్వారా ఈరోజున దేవుడు మనకు ఒక పాఠం నేర్పుతూ ఉన్నాడు. ఈ లోకంలో యేసు ప్రభు వారు ఉన్నప్పుడు, ఈ లోకంలో ఆయన బాలుడుగా ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. ఆయన సుమారుగా 12 సంవత్సరాలు బాల్యదశలో ఉన్నప్పుడు యూదుల ఆచార ప్రకారంగా ప్రతి సంవత్సరము వారు పండుగకు యెరూషలేము వెళ్ళాలి. యూదులందరూ కూడా ఏ ప్రాంతంలో ఉన్నా ఎక్కడున్నా వారందరూ కూడా ఆ పండుగకు యెరూషలేము వెళ్ళాలి. అలాగే యేసు ప్రభు బాలుడుగా ఉన్నప్పుడు యోసేపు మరియమ్మ ఇద్దరు కూడా బాలుడైనటువంటి యేసు ప్రభులు వారిని తీసుకొని ఆ పండుగకు యెరూషలేము వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఆ యెరూషలేములోకి వెళ్ళి పండుగ అయిపోయిన తర్వాత తిరిగి వారు వెళ్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు వారితో లేరు, ఆయన దేవాలయంలోనే ఉన్నాడు. బాలుడైన యేసు ప్రభు వారితో ఉన్నాడు అనుకొని వారు 3 దినాలు ప్రయాణం చేసి వెళ్ళిన తర్వాత చూశారు. ఆ బంధువుల దగ్గర అక్కడ అంతా విచారణ చేశారు. ఆ తర్వాత మరలా యెరూషలేముకి తిరిగి వచ్చి దేవాలయానికి వచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఆయన బోధకుల మధ్య కూర్చొని వారి బోధన వింటూ వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆ తల్లిదండ్రులు ఆ బాలుడిని చూసి ఆశ్చర్యపోయారు. తల్లి అయిన మరియా ప్రభువు వారితో ఒక మాట అంటుంది, అయ్యా నీవు మమ్మల్ని ఎందుకు బాధ పెట్టావు, మీ తండ్రిని నన్ను ఎందుకు బాధ పెట్టావు, నీవు మాతో లేవని చెప్పి మేమందరము దిగులతో నిన్ను వెతుకుతూ ఉన్నాము అని చెప్పినప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటాడు, నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని మీరు ఎరుగురా, ఎందుకు నన్ను మీరు వెతుకుతూ ఉన్నారు అని చెప్పి వారితో వెళ్ళి వారికి లోబడి వారితో జీవించను అని రాయబడింది. అంటే విధేయత అంటే అర్థం ఏంటంటే, ఒకటి దేవుని పని చేయటం విధేయత, దేవునికి లోబడి ఉండటము విధేయత. విధేయత అంటే దేవుడు నీకు ఏ పని అయితే అప్పగించాడో ఆ పని నమ్మకంగా తుది ముట్టించడం విధేయత. తండ్రి పనుల మీద నేను వచ్చాను, తండ్రి నాకు అప్పగించిన పని నేను తుది ముట్టిస్తూ ఉన్నాను, అది విధేయత. రెండవది వారికి లోబడి వారితో ఉన్నాడు, వారికి లోబడటం విధేయత. ఈరోజున వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆధ్యాత్మిక జీవితంలో కావచ్చు, మన కుటుంబ జీవితాల్లో కావచ్చు, మన పరిచర్య జీవితంలో కావచ్చు, విధేయత అంటే దేవుడు నీకే పని అయితే అప్పగించాడో ఆ పని జరిగించటము విధేయత. రెండవది లోబడి ఉండటము విధేయత. ఈ రెండు అనుభవాలు యేసు ప్రభు వారి లోకంలో జీవించిన ఆ 33వ సంవత్సరంల ఆయన జీవితంలో చూపించాడు, నేర్పించాడు, నేర్చుకున్నాడు. అనేకులకి మాదిరి చూపించాడు. విధేయత ఏంటో, ఆ విధేయత కూడా శ్రమల ద్వారా నేను విధేయత నేర్చుకున్నాను అని తెలియపరుస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజున నీ జీవితాల్లో కూడా, నీ పరిచర్య జీవితంలో కూడా, నీ కుటుంబ జీవితాల్లో కూడా ఏదైనా ఒక శోధన వచ్చినప్పుడు, ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు నువ్వు దేవుని మీద తిరుగుబాటు చేయకూడదు. ఆ శ్రమల ద్వారా, ఆ కష్టాల ద్వారా,
ఆ బాధ ద్వారా దేవుడు ఏదో ఒక పాఠం మనకు నేర్పిస్తాడు, ఏదో ఒక మేలు దాచి ఉంచుతాడు. కాబట్టి దేవుడు చేసే ప్రతిది కూడా మన మేలు కొరకేనని చెప్పి దేవుని మాటకు లోబడి విధేయత కలిగి ఉంటే ఆశీర్వదించబడతావు, దీవించబడతావని ఒక సేవకుడిగా నేను మనవి చేస్తూ, ఏ విషయాలలో మనము విధేయత కలిగి ఉండాలో కొన్ని విషయాలు ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాస్యంలో నుంచి పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి మోషే నాయకత్వంలో బయలుదేరారు. వారి ప్రయాణము ప్రారంభంలోనే ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ప్రార్థించాడు దేవుడు, ఎర్ర సముద్రంలో రహదారి ఏర్పాటు చేసి వారిని సముద్ర దాటించాడు. ఎప్పుడైతే వారి ప్రయాణము కొనసాగుతూ ఉందో మొట్టమొదట శోధన ఏంటొచ్చిందో తెలుసా? ఆహారం విషయంలో శోధన వచ్చింది. ఇక జాగ్రత్తగా గమనించాలి, దేవుని మాట వినటము విధేయత, దేవునికి మాట వినకపోవటము అవిధేయత. దేవుని మాటకు లోబడటము విధేయత, దేవునికి లోబడకుండా ఎదురు తిరగటము అవిధేయత. ఇప్పుడు ఒక సమస్య వచ్చింది వారి ప్రయాణంలో. వారికి ఆహారం కావాలి, ఆ ఆహారం కూడా వాళ్ళు ఆ ఐగుప్తులో తిన్న ఆహారాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు, ఆ విడిచి వచ్చిన ఐగుప్తుని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, నిన్ను పోషించగలిగిన సమర్థుడు ఆయన. నీకెప్పుడు ఏమి ఇవ్వాలో ఆయనకి తెలుసు, నీకు ఏ ఆహారం ఇవ్వాలో ఆయనకి తెలుసు, ఎప్పుడు నీకు ఏ అవసరంతో ఆయన తీర్చగలిగిన దేవుడు. కానీ ఆ శ్రమ వచ్చినప్పుడు, లేదు ఆకలి అయినప్పుడు, నీకు అవసరత వచ్చినప్పుడు దేవుని వైపు చూడాలి. పాత జీవితం వైపు, పాత అలవాట్ల వైపు గతించి విడిచిపెట్టిన ఆ పాప జీవితాన్ని జ్ఞాపకం చేసుకోకూడదు. ఈ ప్రజలు అదే చేస్తూ ఉన్నారు. దేవుడే మన మొరను ఆలకించి మనల్ని విడిపించడానికి నాయకుడిని పంపించాడు, ఆయన విడిపిస్తున్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. పోషించగలిగిన దేవుడు ఆయన. దేవుని వైపు చూడాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుడు చెప్పిన పని చేయాలి, దేవునికి లోబడి ఉండాలి, అది విధేయత. కానీ వీరు దేవుని వైపు చూడట్లేదు, దేవుణ్ణి అడగట్లేదు, దేవునికి విధేయులుగా ఉండట్లేదు. ఆ గతించిపోయిన ఆ పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు, విడిచి వచ్చిన ఐగుప్తు అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. అలాగే మోషే మీద కూడా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. మీరు ఆ 17వ అధ్యాయము, ఆ 16వ అధ్యాయము నిర్గమకాండము మీరు చదువుకున్నట్లయితే, ఆహారం దగ్గర శోధనలో వారు అవిధేయత చూపారు, విధేయత చూపలేదు. ఆ తరువాత సీను అరణ్యానికి వచ్చినప్పుడు అక్కడ వారికి నీటి విషయంలో వారికి సమస్య వచ్చింది. మోషే మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, నడిపిస్తున్న నాయకుడిని దూషిస్తూ ఉన్నారు. మాకు ఆహారం లేదు, ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావా, మాకు తాగడానికి నీళ్ళు లేవు, మాకు అక్కడే బాగుండేది, అక్కడ మాకు సమాధులు లేవని ఈ అరణ్యానికి తీసుకొచ్చారా అని చెప్పి అహరోను మోషే మీద తిరుగుబాటు అవిధేయత చూపిస్తూ ఉన్నారు. దేవుని ప్రజలైన వారు దేవుని మాటకు విధేయత చూపాలి, కానీ అవిధేయత చూపకూడదు. అలాగే దేవుని సేవకుడికి లోబడాలి, దేవుని సేవకుడు మాటకు విధేయత చూపాలి. కానీ సేవకుని దూషిస్తూ ఉన్నారు, సేవకుని మీద సనుగుతూ ఉన్నారు. ఈరోజున వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, సంఘాల్లో కూడా ఇదే పరిస్థితులు చూస్తూ ఉన్నాం. దేవుని మందిరానికి వస్తున్న వారే, వాక్యం వింటున్న వారే, పాటలు పాడుతున్న వారే, ప్రార్థనలు చేస్తున్న వారే, ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు, చిన్న బలహీనత వచ్చినప్పుడు, చిన్న కష్టం వచ్చినప్పుడు వారు ఏం చేస్తూ ఉన్నారంటే సేవకుడి మీద సనుగుతూ ఉంటూ ఉన్నారు, సేవకుడిని దూషిస్తూ ఉంటూ ఉన్నారు, సేవకుడి మీద తిరుగుబాటు చేస్తూ ఉంటున్నారు. ఈరోజున సంఘాలు అది అవిధేయత. ఈరోజున వాక్యం ఇచ్చిన ప్రియ దేవ్, అందుకే మోషే అంటున్నాడు, అయ్యా కొంచెం ఆలస్యమైతే వీళ్ళు నన్ను రాళ్లతో కొట్టి చంపే స్థితి కనపడుతూ ఉందని దేవుని దగ్గర మొర పెడుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు మోషేత అంటున్నాడు, నీ చేతిలో కర్ర ఉంది కదా, ఇదిగో ఆ బండ దగ్గరికి వెళ్ళి ఆ బండను కొట్టినప్పుడు
వారికి సమృద్ధిగా నేను నీళ్ళు ఇస్తానన్నాడు. ఆ శోధన కూడా దేవుడు పరిష్కారం చేశాడు. ఇప్పుడు దేవుడు వారిని ఒక క్రమపరచటం కొరకు, వారిని సరిచేయటం కొరకు దేవుడు ధర్మశాస్త్రాన్ని 10 ఆజ్ఞల్లో ఆ పలకలను మోషేకి ఇచ్చినప్పుడు, దాన్ని రక్తంతో ప్రోక్షించినప్పుడు, అక్కడ ప్రజలందరికీ ఆ ధర్మశాస్త్రాన్ని గురించి వివరించినప్పుడు, ఏ ప్రజలైతే దేవుని మీద విధేయత చూపారో, ఏ ప్రజలైతే నడిపిస్తున్న నాయకుడు అన్నటువంటి మోషే మీద తిరుగుబాటు చేసి అవిధేయత చూపించారో, ఆ ప్రజలు ఇప్పుడు ఏమంటున్నారంటే చూడండి, నిర్గమకాండము 24:7 అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుదుము, చేయుచు విధేయులమై ఉందుమని వారు మోషేతో ప్రమాణం చేసినట్టుగా ఇక్కడ చూస్తున్నాం. అంటే ఆ యాత్రలో వారు అవిధేయత చూపారు, అనేక కష్టాలు శ్రమలు పొందారు. అలాగే దేవునికి ఆ 40 సంవత్సరాల అరణ్య యాత్రలో అవిధేయులైన వారు, దేవునికి లోబడని వారు, ఆ పాలు తేనెలు ప్రవహించే ఆ దేశంలో ప్రవేశించకుండానే అరణ్యంలో రాలిపోయాను అని రాయబడింది. ఇప్పుడైతే విధేయత చూపారో, ఎవరైతే దేవుని మాటకు విధేయత చూపారో, ఎవరైతే దేవుని సేవకుడికి విధేయత చూపారో, వారు ఆ దేశంలో ప్రవేశించి ఆ స్వాస్థ్యాన్ని పంచుకున్నట్టుగా కూడా బైబిల్లో చూస్తూ ఉన్నా. ఇప్పుడు వారు తప్పు తెలుసుకొని వారు అంటూ ఉన్నారు, మేము దేవుడు చెప్పినట్టుగా మేము చేస్తాము, దేవునికి విధేయులై ఉంటాము అని తెలియపరుస్తూ ఉన్నారు. ఈరోజున వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా అనేక సార్లు దేవుని మాటలకి మనము అవిధేయులుగా ఉంటూ ఉన్నాం. అనేక సార్లు మన సేవకులకి మనము లోబడకుండా అవిధేయులుగా జీవిస్తూ ఉన్నాం. అనేక సార్లు వాక్యానికి లోబడకుండా, వాక్యానికి విధేయత చూపకుండా, వాక్యానికి అవిధేయులుగా జీవిస్తూ దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం, దేవుని దీవెనలు పొందుకుంటున్నాం. ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎవరైతే విధేయత కలిగి ఉంటారో వారు పాలు తేనెలు ప్రవహించి ఆ దేశంలో ప్రవేశిస్తారు. ఎవరైతే విధేయత కలిగి ఉంటారో వారు ఆశీర్వదించబడతారు. ఎవరైతే విధేయత కలిగి తగ్గింపు జీవితం కలిగి ఉంటారో వారు హెచ్చించబడతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఎవరికి విధేయులమై ఉండాలంటే మొదటగా దేవునికి విధేయులమై ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనం మొదటగా దేవునికి విధేయులమై ఉండాలి అని అంటే, దేవుని ఏదైతే మనకు అప్పగించాడో ఆ పనిని మనము చేసేవారిగా ఉండాలి. అలాగే దేవునికి లోబడేవారిగా ఉండాలి. అదే విధేయత కలిగిన జీవితం. రెండవ మాట నేను జ్ఞాపకం చేస్తాను ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరికి మనము విధేయులుగా ఉండాలి అని అంటే, ఎఫెసీ పత్రిక 6:5 దాసులారా యథార్థమైన హృదయం గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తుకు వలె శరీర విషయంలో మీ యజమానులైన వారికి విధేయులై ఉండు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవది ఇక్కడ దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది, మీరు దేవునికి ఏ రీతిగా విధేయులై ఉన్నారో, క్రీస్తుకి ఏ రీతిగా మీరు విధేయులై ఉన్నారో, అలాగే మీ యజమానులకి మీరు విధేయులై ఉండాలి. ఇక్కడ యజమానులు అంటే ఒక 3 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను ప్రియ దేవుని బిడ్డలారా. 1, మనకు యజమానుడు దేవుడు. 2, మనకు యజమానుడు కుటుంబ పెద్ద. 3, యజమానుడు ఎవరంటే మనం ఎక్కడైతే పనిచేస్తున్నామో, అది ఉద్యోగం అవ్వచ్చు, సేవ పరిచర్య అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, నువ్వు ఎక్కడైతే పని చేస్తున్నావో ఆయన నీకు యజమానుడు. అంటే దేవుడు యజమానుడు. 2, నీ కుటుంబ పెద్ద, నీ తండ్రి కావచ్చు, నీ తల్లి కావచ్చు, వారు యజమానులు. 3, నువ్వు పని చేస్తున్న నీ సంస్థ నడిపిస్తున్న వారు నీకు యజమానులు. వీరికి మనము విధేయులమై ఉంటే దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాము
అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు నేను ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, యేసు ప్రభు వారు ఈ లోకంలో పరిచర్యలో ఉన్నప్పుడు ఒక మాట, ఒక ఉపమానం చెప్తాడు. మీరు దేవునికి సిరికి, మీరు ఇద్దరు యజమానులకి మీరు దాసులై ఉండనేరరు. అంటే యజమానుడు దేవుడు, సిరి అంటే ఈ లోక ఆశలు, లోక కోరికలు, అంటే సాతాను. రక్షించబడిన నీవు, మారు మనసు పొందిన నీవు, ఆయన రక్తంలో కడగబడిన నీవు, రక్తమాంసలు పాలి భాగస్తులను నీవు దేవుని యజమానుడుగా కలిగి ఉండాలి. ఆ యజమానుడికి నువ్వు విధేయత చూపాలి. అలా కాకుండా ఆదివారము దేవుని మందిరానికి వెళ్ళి వాక్యానికి విధేయత చూపుతూ మళ్ళా సోమవారం నుంచి లోక ఆశల్లో, లోక కోరికల్లో, ధన సంపాదనలోనో, పాపంలోనో, శాపంలోనో ఉంటూ ఇటు దేవునికి లోకానికి, దేవునికి సాతానికి ఇద్దరికి నువ్వు దాసులుగా ఉన్న నేరలేవు అని దేవుడు ఈ ఉపమానం ద్వారా మనకు తెలియపరుస్తుంది. కాబట్టి దేవుని నువ్వు యజమానుడిగా కలిగి ఉండి దేవునికి విధేయతుడిగా ఉంటే దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటా. రెండవది, రెండవ యజమానుడు నీ ఇంట్లో ఉన్న నీ తల్లిదండ్రులు కావచ్చు. నీ తల్లిదండ్రులకు నువ్వు విధేయత. అందుకే అదే ఎఫెసీ పత్రిక మొదటి ఆ రెండవ వచనంలో మనం గమనిస్తే అక్కడ ఒక ఆశీర్వాదపు కూడిన ఆజ్ఞను మనం చూస్తాం. చదవండి, అక్కడేమని ఉంటుంది, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు. ఆ మొదటి వచనం చూస్తే, పిల్లలారా ప్రభు నందు మీ తల్లిదండ్రులకి విధేయులై ఉండు, ఇది ధర్మమే. మొదటి వచనంలో అక్కడ కుటుంబ యజమానుడు గురించి అక్కడ వ్రాయబడింది. లేదు, నిన్ను పెంచి పోషించి నిన్ను సంరక్షించి నీ కొరకు కష్టపడుతున్న తల్లిదండ్రులు అనేటువంటి యజమానుల గురించి రాయబడుతూ ఉంది. నీ తల్లిదండ్రులకు నువ్వు విధేయులై ఉండండి, ఇది ధర్మమే. కారణం ఏంటంటే నీ ఉన్నతమైన భవిష్యత్తు కొరకు, నీ రక్షణ కొరకు, నీ ఆరోగ్యం కొరకు, నీ భవిష్యత్తు కొరకు ప్రయాసపడుతున్నటువంటి నీ తల్లిదండ్రులకు నువ్వు లోబడి ఉండాలి. నీ తల్లిదండ్రుల మాటను వినాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే నీ తల్లిదండ్రులు, నీ ఆత్మీయ తల్లిదండ్రులు అనేటువంటి సేవకులకి నువ్వు విధేయుడివై ఉండాలి. వారి మాటను వినాలి, వారికి లోబడి ఉండాలి. అప్పుడే నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతావు, నువ్వు ఆశీర్వాదాలు పొందుతావు, దేవుని దీవెనలు పొందుకుంటావు. ఈరోజున చాలామంది క్రైస్తవ బిడలే, చాలామంది రక్షింపబడిన వారే తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులకు అవిధేయులుగా జీవిస్తూ ఉన్నారు. తల్లిదండ్రుల మాటకు లోబడకుండా ఇష్టానుసారంగా సొంత నిర్ణయాలతో వారి జీవితాలను పాడు చేసుకుంటూ చీకటిమయంలో, చీకటి మార్గాల్లో నడుస్తున్న అనేక మంది యవ్వన బిడ్డలు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు వాక్యం ద్వారా వారితో మాట్లాడుతూ ఉన్నాడు. నీ తల్లిదండ్రులు నీ క్షేమం కొరకు, నీ మేలు కొరకు, నీ మంచి భవిష్యత్తు కొరకు వారు చెప్తున్న మాట నువ్వు వినాలి, వారికి లోబడాలి, వారికి విధేయత చూపాలి. అప్పుడే నువ్వు దీవించబడతావు, అప్పుడే నువ్వు వర్ధిల్లుతావు, అప్పుడే దీర్ఘాయుషవంతుడిగా ఈ లోకంలో నువ్వు జీవిస్తావు. నువ్వు దేవునిలో వాడబడాలని, దేవుని మార్గంలో నువ్వు నడవాలని వాక్యం ద్వారా నిన్ను ఒకవేళ సరిచేయటానికి ప్రయత్నం చేస్తే నువ్వు వాక్యానికి లోబడాలి, దేవుని మాటకు లోబడాలి, దేవుని సేవకుడికి లోబడాలి. దేవుని సేవకుడికి నువ్వు విధేయత చూపగలిగితే ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉంటావు, దేవుని చేత వాడబడతావు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. ఈరోజు చాలామంది వాక్యంలో ఒకవేళ సేవకుడు హెచ్చరిస్తే సేవకుడి మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, సేవకుని దూషిస్తూ ఉన్నారు. మా గురించి ఈరోజున వాక్యం చెప్పాడు అని మందిరాలు మానేస్తూ ఉన్నారు, మందిరాలు మారుతూ ఉన్నారు. నేను మనవి చేస్తూ ఉన్నాను, ప్రియ దేవుని బిడ్డరా, నీ యజమానులైన నీ సేవకులకు నువ్వు లోబడాలి. నీ ఆత్మలకు వారు కాపురులు, నీ ఆత్మల గురించి దేవునికి వారు లెక్క అప్పగించవలసిన వారిగా ఉంటున్నారు. కాబట్టి నీ సేవకులు నువ్వు విధేయత చూపాలి. అలాగే నువ్వెక్కడ పనిచేస్తూ ఉన్నావో, నువ్వు ఏ సంస్థలో నువ్వు నీకు యజమానులుగా ఉన్నారో వారికి నువ్వు విధేయత కలిగి నీకు అప్పగించిన పని నమ్మకంగా నువ్వు తుది ముట్టించాలి. అప్పుడే నువ్వు ఉద్యోగంలో ఉన్నతమైన స్థితిలో ఉంటావు, యజమానుడి ప్రేమను నువ్వు పొందుకుంటావు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనము విధేయులుగా ఉండాలి, అప్పుడే దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు
ఆయన పొందిన శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. తండ్రి పనులు తుది ముట్టించాడు, తల్లిదండ్రులకు లోబడ్డాడు, అలాగే అధికారులకు లోబడ్డాడు, చట్టాలకు లోబడ్డాడు, విధేయత చూపాడు, మంచి మార్గము మంచి మాదిరి చూపించి ఈ లోకాన్ని విడిచాడు. ఆయన బిడ్డలుగా, ఆయన రక్తంలో కడగబడిన బిడ్డలుగా ఆ సిలువను ఆ సిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటున్న నీవు నేను విధేయత కలిగి ఉండాలి, విధేయత నేర్చుకోవాలి, అనేకులు విధేయులుగా మార్చడానికి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా అయా. వాక్యం ద్వారా నాయనా మీరు పొందిన ఆ శ్రమల ద్వారా మీరు ఏ రీతిగా విధేయత కలిగి లోకంలో జీవించారో నేను మేము మేమందరం కూడా నైనా నీ వాక్యము ద్వారానైనా విధేయులుగా మార్చబట్టడానికి సహాయము చేయండి. తగ్గింపు జీవితం కలిగి జీవించడానికి సహాయం చేయండి. అయా మేము మీకు మీ వాక్యానికి మీ మాటలకు మీ సేవకులకి విధేయత చూపే మనసు దయచేయండి. అలాగే మా తల్లిదండ్రులకి మా యజమానులకి అయా మేము విధేయత కలిగి జీవించడానికి మాకు నేర్పించండి. ఇంకా ఎవరైనా అవిధేయత జీవితాల్లో జీవిస్తూ ఆశీర్వాదాలు పోగొట్టుకుంటూ దేవునికి దూరమైన అనుభవాల్లో ఎవరైనా వాక్యం వింటున్న వారిలో ఉంటే నాయనా వారితో మీరు మాట్లాడి నాయనా వారి అవిధేయతను తొలగించి అయా వారి జీవితాల్లో విధేయత కలిగి జీవించడానికి తగ్గింపు జీవితం కలిగి జీవించడానికి అయా దేవునికి విధేయత తల్లిదండ్రులకు విధేయత యజమానులకి విధేయత కలిగి జీవించే ఆ గొప్ప మనస్సు నాయనా ప్రతి ఒక్కరు కూడా దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. అయా వాక్యం వింటున్న వారి జీవితాల్లో ఎవరైనా నైనా వేదనలో కన్నీటి అనుభవాల్లో బలహీనమైన స్థితిలో ఒకవేళ ఎవరైనా ఉంటేనైనా అయా బిడ్డలు మీరు దర్శించండినైనా వారి జీవితాల్లో ఆ కన్నిటికి కారణమైన ఆ అనుభవాలు ఏంటో ఆ పరిస్థితులు ఏంటో నాయనా మీరు పరిస్థితులు మార్చగలిగిన దేవుడు నాయనా. వారి పరిస్థితులు మార్చండి నాయనా, వారి కన్నిటిని నాట్యంగా మార్చండి నాయనా, వారి జీవితాల్లో మీ అద్భుత మీ ఆశ్చర్య కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నారు. బలపరచండి, ధైర్యపరచండి, ఆ కలవరాన్ని తొలగించండి, వారి కన్నిటిని నాట్యంగా మార్చండి నాయనా. వేదనలో వ్యాధుల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, శరీర బలహీనతలో నుంచి విడుదల కలిగించండి. అయ్యా ఈనాడు మా రాష్ట్రము మా దేశము ప్రపంచం అంతా కూడా నాయనా అయా కరోనా వ్యాధి అని అయా వీళ్ళందరూ కూడా నైనా తలడిల్లిపోతూ ఉన్నారు. దేశాలు కలవరాలతో ఉంటూ ఉన్నాయి నాయనా. అయా ఒక్కసారి మీ కృప చూపండి అయ్యా, ఒక్కసారి మీ కరుణ చూపినాయనా, ఆ వ్యాధి నిర్మూలన చేయండి నాయనా. ఆ వ్యాధిని ప్రభా అయా అనేకులకు సోకకుండానైనా అయా దాన్ని మీరు ఆపమని ప్రార్థిస్తున్నా. ఆనాడు నాయనా అనేక తెగుళ్ళు వచ్చినప్పుడు అనేక మంది సేవకులు ప్రార్థించినప్పుడు గొప్ప అద్భుతం జరిగించిన దేవుడు నాయనా. ఈ రోజున కూడా అనేక మంది సేవకులు ఉపవాసాలని కన్నింటితో నాయనా ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రార్థన ఆలకించే దేవుడు అయ్యా, అయ్యా కార్యం చేయండి నాయనా. ఆ వ్యాధి బారి పడకుండా నాయనా ప్రజలను కాపాడండి నాయనా. ఎవరైనా అటువంటి వ్యాధిలో ఉంటే నాయనా వాడిని బాగు చేయండి నాయనా, వాడిని బాగు చేయండి నాయనా. కలవరాలను ఇచ్చినాయనా కలవర దగ్గరికి రావడానికి సహాయం చేయమని, మీరు మాత్రమే ఘనత పొందమని, శాంతి సమాధానము సంతోషము నెమ్మది స్వస్థత అనుగ్రహించి మహిమ పొందమని యేసయ్యతి పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము వాక్యం ఇచ్చిన ప్రియబిడ్డలకి అలాగే స్పాన్సర్ చేసినటువంటి అయా పెద్దలు దేవరపల్లి ఉదయ భానుప్రకాష్ గారి వారి కుటుంబానికి సదాకాలము తోడై కాచి కాపాడునుగాక. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.